హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివుడి యొక్క గొప్పతనాన్ని ఎవ్వరూ మాటల్లో వర్ణించలేరు శివుణ్ణి బోలినదని కూడా పిలుస్తారు ఎందుకంటే శివుడు తన భక్తుల యొక్క భక్తిని చూసి ఇట్టే ముగ్ధుడవుతాడు ఎందుకంటే శివుడికి వారి భక్తిని ఇష్టపడి వారికి అడిగిన కోరికను తీరుస్తాడు కానీ ఒకవేళ మీకు శివుడు భక్తుల కోరికను తీర్చడానికి భక్తుల దగ్గరికి వెళ్తాడు అని చెప్తే మీరు నమ్ముతారా లేదు కదా కానీ ఇది నిజం శివుని గుడి అంతా కలిగి ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళింది ఈ సంఘటన కొన్ని ఏళ్ల క్రితం జరిగింది అప్పుడు గుడిసెల్లోనే ప్రజలు బ్రతికేవారు ఈ సంఘటన గుజరాత్లోని ఒక ఊరిలో జరిగింది అందులో ఒక కుటుంబం ఉండేది శ్యామ్ మధుర్ అని అతను చాలా గొప్పవాడు బాగా డబ్బుండేది ఆ ఊరిలో అతనికి మాత్రమే చుట్టుపక్క మూడు ఊర్లకు ఒక బంగ్లా ఉండేది అతను ఒక పెద్ద వ్యాపారి తనకి ఒక్కతే గారాల కూతురు ఉండేది పేరు నాయన తను చాలా మంచి పద్ధతిగా ఉండేది ఆ ఊరిలో ఒక శివుని గుడి ఉండేది అది చాలా పురాతనమైనది దానికి ఒక చమత్కారమైన శక్తి ఉంది అని అందరూ నమ్మేవారు ఇంకా ఆ గుడికి చుట్టుపక్కల ఊర్లు వారందరూ వచ్చేవారు శ్యామ్ మధుర్ ఒక వ్యాపారి అవ్వడం వల్ల అతను పనుల్లో చాలా బిజీగా ఉండేవాడు కానీ నానిన మాత్రం శివ భక్తిలో లీనమై ఉండేది చిన్నప్పటి నుంచి ప్రతిరోజు గుడికి వెళ్ళేది చూస్తూ చూస్తూనే నయనకి ఇరవై ఏళ్ళు వచ్చాయి ఇంకా సావంతు మాసంలో తన వ్రతాలు చేస్తూ మనసులోనే శివుని ఎక్కువగా కొలవడం మొదలుపెట్టింది ఇంకా నానిని తండ్రి తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు తాను కూడా చాలా అందంగా ఉండేది కానీ ఏ ఒక్క సంబంధం కూడా పెళ్లి దాకా వచ్చేది కాదు తనకి జాతకంలో ఏదో దోషం ఉంది అందుకే ఏ సంబంధం కుదరడం లేదని ఊర్లో అందరూ మాట్లాడుకునేవారు కానీ నాయన మాత్రం శివునిలో లీనమై ప్రార్థన చేస్తూ ఉండేది చూస్తూనే ఇరవై ఐదేళ్ళ వచ్చాయి కానీ పెళ్ళి మాత్రం కావడం లేదు ఇంకా మాటలు పెరుగుతూ వస్తున్నాయి ఎందుకంటే ఊర్లో చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లి చేసేవారు కానీ నాయనకి పెళ్ళి అవ్వడం లేదు తండ్రికి కంగారు మొదలైంది కానీ నాయనకి అలాంటి ఏ బాధ లేదు అని గుడికి వెళ్తుంది అలా గమనించిన తండ్రి ఆమెను గుడికి వెళ్ళడం నిషేధించాడు ఇంకా తాను నిజంగా శివుని భక్తురాలైతే శివుడు తన కోసం దిగి రావాలి అని చెప్పాడు కానీ దానికి నాయన ఒప్పుకోలేదు శ్రావణ మాసం మొదలైంది మొదటి సోమవారం కూడా వచ్చింది కానీ నాయన గుడికి వెళ్ళి దీపం వెలిగించలేదు దానికోసం నాయన ప్రార్థన చేసింది నేను ఇలా ఉంటున్నాను మా పేరెంట్స్ నన్ను గుడికి పంపించాలని కానీ మొదటి సోమవారం రోజు జోరుగా వాన కురిసింది కొన్ని రోజులుగా అలా కురుస్తూనే ఉంది అలా వాన ఎక్కువగా ఉండడం వల్ల ఊరంతా నీళ్ళలో నిండిపోయింది గుడిలో కూడా నీళ్లు రావడం వల్ల శివుని ప్రతిమ నీళ్ళలో మునిగిపోతుంది ఆ బొమ్మ చాలా ప్రసిద్ధి చెందింది అది మునిగిపోకూడదంటే ఈ ప్రతిమను ఏదో ఒక ఇంట్లో ఉంచాలని ఊరు వారు మాట్లాడుకునే ఈ ఊరిలో శ్యామ్ మధురిల్లు ఒకటే రాయితో కట్టింది కాబట్టి అతని ఇంటికి తీసుకెళ్లి పెట్టారు అది చూసి శ్యామ్ సుందర్ చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు నయన చెప్పింది శివుడికి ప్రతి సోమవారం ఏం నేను దీపం పెట్టాలి అందుకోసమే శివుడు ఈరోజు నా దగ్గరికి వచ్చాడు అని చెప్పింది శివుని మహిమను చూసి శ్యామ్మధుర్ ఆశ్చర్యపోయి శివుడు గుడికి కట్టించాలి అని నిర్ణయం తీసుకుని ఒక ఇంజనీరింగ్ని పిలిపించి గుడి కట్టించాడు ఆ ఇంజనీరింగ్ని నాయనా నచ్చింది అప్పుడు మధుర్ అతన్ని ఇచ్చి పెళ్లి చేశాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి